చెన్నూరులోని జెండావాడలో గౌడ సంఘం నేతలతో భేటీ అయ్యారు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని చెప్పారు. కాళేశ్వరంలో కమిషన్లు దోచుకొని ప్రజాధనం వృధా చేశారన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో చెన్నూరు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. అవసరమైతే కాళేశ్వరాన్ని మూసివేస్తామని, లేదంటే కరకట్ట కట్టి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 30% కమిషన్ల ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు వివేక్ వెంకటస్వామి. అధికారంలోకి వచ్చిన వెంటనే చెన్నూరులో గౌడ భవన్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. సుమను ఈ హుజూరాబాద్ ఎలక్షన్ లో అక్కడ పోయి అందరికి మాట ఇచ్చాడు, నేను ఒక భవనం కట్టిస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా అని హుజూరాబాద్ లో శాంక్షన్స్ కూడా తీసుకొచ్చిండు కేసీఆర్ దగ్గర. దాని తర్వాత అక్కడ మర్చిపోయిండు, మన చెన్నూరు అయితే ఎప్పుడో మర్చిపోయిండు. ఎందుకంటే ఇప్పుడే మీరు అంటున్నారు, ఒక్కసారి కూడా కలవలేదు, ఒక్కసారి కూడా ఈ గోదావరి రోడ్డుకి వచ్చి అరే మా గౌడ సోదరులు ఉన్నారు కలవాలి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి కనుక్కోవాలి, ఇక్కడ బ్యాక్ వాటర్ నీరు కూడా చాలా సమస్య ఉంది దాని గురించి కనుక్కోవాలని కూడా ఒక్కసారి కూడా ఆ బుద్ధి రాలేదు ఎమ్మెల్యే. సో మనము ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మంచి గ్యారంటీ కార్డు ఇచ్చాడు. ఏమిచ్చింది ఆ గ్యారంటీ కార్డు? ఒక్కొక్క మహిళకు 2,500 రూపాయలు మీ నెలకు మీ అకౌంట్ లో జమ చేస్తారు. దాంతో పాటు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు. మీరందరు ఇల్లు కట్టుకోవాలనుకునే మనకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే, నేను అడుగుతలేను మీకు కట్టినా లేదా అని, ఎందుకంటే నాకు తెలుసు ఎవరికి కూడా కట్టలేదు. చెన్నూరులో ఎక్కడ పోయి అడిగినా గానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలే. మన బీద ప్రజలకు వీళ్ళకి ఇళ్లకు ఒక మంచి డబుల్ బెడ్రూమ్ కట్టియాలని చెప్పి ఆలోచన లేదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ల వలన మన ఇల్లు మన పంటలన్నీ నష్టపోయినాయి కదా, అవునా కదా? ఇక్కడ నేను వచ్చిన ఇక్కడికి అప్పుడు ఇదే రోడ్డు మీద ఇక్కడికి వచ్చి అప్పుడు అందరితో కలవడం జరిగింది. ఈ 100,000 కోట్ల రూపాయలు మన పైసలు, ఎవరి పైసలు? మన పైసలు. ఈ వృధా చేసి ఈ ముఖ్యమంత్రి కమిషన్లు దోచుకొని 30% కమిషన్లు దోచుకొని ఈ ప్రాజెక్ట్ పెట్టాడు. ఈ బాలిక సుమన్ కూడా ఈ ఇసుక దందా చేసి 1,000,000,000 రూపాయలు సంపాదించాడు. ఆ పైసలు ఎవరి? అవి కూడా మన పైసలు. ఈ రాష్ట్రంలో 60,000 కోట్ల అప్పు ఉంటే 6,00,000 కోట్లకు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి.